ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా 80 కోట్ల నిరుపేదలకు నవంబర్ వరకు ఉచిత రేషన్ పంపిణీ అందించే కార్యక్రమంకు జనసేన పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తనకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విడివాడ రామచంద్రరావు, కొమ్మిరెడ్డి శ్రీనివాసు, దాసం ప్రసాద్, చిక్కాల వేణు తదితరులు పాల్గొన్నారు. చాలా హర్షం రేఖలు వ్యక్తం చేస్తున్నాం. ఎందువల్ల అంటే ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదన్న ఆలోచన మరి కలగడం, ఆలోచనని రాష్ట్రాలకు ప్రేరేపింతూ మన కరోనా వచ్చిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాలకి 8,025 కోట్లు ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. అలాగే మనం ఆర్థికంగా బలపడాలని ఉద్దేశంతో కేంద్రం యూనిట్ కరెంటును 2.75 రూపాయలకు ఇస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కరోనా టైంలో విద్యుత్ బిల్లు తగ్గించడం మానేసి మరి 9 రూపాయలు చేయటం అన్నది చాలా బాధాకరం. 1,04,00,000 మందిని వలస కార్మికుల్ని గరీబ్ ట్రైన్ ద్వారా కానీ బస్సు ద్వారా కానీ వాళ్ళ స్వస్థలాలకు చేర్చి మరి మోదీ గారు వాళ్ళందరికీ మంచి కార్యక్రమం చేశారు. అలాగే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం వరకు వస్తే గతంలో చంద్రబాబు నాయుడు సంవత్సరానికి 1,000 కోట్లు ప్రకటిస్తున్నానని చెప్పి అరకోక నిధులు ఇచ్చి ఈ సంవత్సరంన్నర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటనే అంటే ఆయన ఇప్పుడు 30% అవ్వచ్చు, మన సమాజ వర్గం ఉన్నా కానీ ఆ సమాజ వర్గానికి తగినంత సముచిత న్యాయం జరగట్లేదు. మరి కార్పొరేషన్ పేరు చెప్పి 2,35,000 మందికి లబ్ధి చేకూరింది తప్ప ఆ పథకం వల్ల ఎక్కువ మందికి లబ్ధి చేకూరలేదు. మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఈ సమాజ వర్గాన్ని చిన్నచూపు చూడకుండా మరి గతంలో నేను మాట్లాడితే కులం గురించే మాట్లాడినట్టు సంబంధించిందని ముద్ర వేయటం వల్ల మేము ప్రతి విషయాన్ని కొద్ది ఆచి చూసి మా అధ్యక్షులు చెప్పిన వారి మాటలను పరిగణలో తీసుకుని కొద్ది జాగ్రత్తగా వెళ్ళడం జరుగుతుంది. మరి రాబోయే రోజుల్లో కూడా గతంలోనే మరి రిజర్వేషన్ గురించి పోరాడినప్పుడు చంద్రబాబు నాయుడు మోసం చేసినట్టే ఇప్పుడు నాయకులు కూడా మోసం చేయొద్దని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.